చూడాలి, హృదయ జ్యోతిని చూడాలి అంటే కదలంగా పని లేదు. నువ్వు ఇంట్లోంచి కదలాల్సిన అవసరమేం లేదు. ఇక్కడ రాగద్వేషాలు విడిచిపెడితే చాలు. ఆ విడిచిపెట్టడం ఎలాగో, ఎందుకు విడిచిపెట్టాలో ఆ రోజు శ్లోకంలో చెబుతున్నాడు. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంత జడోపమాస్త్వకమితి భ్రాంత భృశం వాదినక మాయాశక్తి విలాస కల్పిత మకావ్యామోహ సంహారిణే మాయాశక్తి విలాస కల్పిత మకావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీ దక్షిణామూర్తయే. ఏది దేన్ని మనం ఆత్మ అనుకుని భ్రమపడతామో చెబుతున్నాడు ఇక్కడ. దేహం ప్రాణం అపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుహు. కొంతమంది దేహమే ఆత్మ అంటారు, నాస్తికులు అదే అంటారు, కమ్యూనిస్టులు అదే అంటారు, జంతువులు కూడా అదే అనుకుంటాయి. ఆత్మ అంటే నేనే కదండి, వెంకట్రావు అంటే నేనే కదా. ఎందుకంటే వెంకట్రావు అనగానే వీళ్ళు లేస్తున్నాడుగా శరీరం, లేకపోతే బళ్ళో హాజరయ్యరు, గుళ్ళో అన్న ప్రసాదం పెట్టరు. లేస్తున్నాడు కాబట్టి వీడు ఏమనుకుంటాడు, నేనంటే నా శరీరమేనండి. ఇంత అజ్ఞానపు మాట ఇంకోటి ఉండదమ్మా, నేనంటే మన శరీరం అయితే శవంలో ఆ నేను ఏమైందండి, ఇంతవరకు బతికాడు మనతో మాట్లాడాడే, ఇప్పుడు ఒక్కసారిగా ఉన్నవాడిని ఆయన పేరు వెంకటేశ్వరరావు అనుకోకండి, వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు అనిపించిన పలకడే, ఆ నేను ఏమైంది, ఎక్కడికో పోయినట్టే కదా అనుమానం ఏముందా. అందుకే తెలుగు మాట గమనించండి ఎంత గొప్పదో, మరణించాడు కంటే గొప్ప మాట ఏమిటో తెలుసా, చనిపోయాడు. చని అంటే వెళ్ళిపోయాడు అని అర్థం అమ్మా, మరణించాడని కాదు. చని అంటే వెళ్ళి, కావ్యాలు చదివితే తెలుసు. శ్రీకృష్ణుడు రాయబారమునకు హస్తినాపురం వరకు జని అని చెప్పి, చని అంటే వెళ్ళి అని అర్థం. చనిపోయాడు అంటే వెళ్ళిపోయాడు అని అర్థం. ఎక్కడికి ఏం అయిపోలేదు, జీవుడు అక్కడే ఉన్నాడు, వెళ్ళి ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు. ఈ శరీరంలో ఉన్నంతకాలం దేహం నేనైనా అనుకున్నాడు కదా, మరి ఇప్పుడు ఆ దేహమే ఆయనైతే ఆ దేహాన్ని గుచ్చుతున్నా కోస్తున్నా పోస్ట్ మార్టం చేస్తున్నా మాట్లాడే అంటే స్పష్టమైన ఉదాహరణ కదా. శవం ఉన్నప్పుడు చూడాలి, భయపడి పారిపోవడం, స్నానం చేయాలా చేయకూడదా, ఆవిడ మొహం చూడొచ్చా, నీ మొహం చూడొచ్చా, ముందు చూసుకో. ఇక్కడ ఇదే గొడవ ఎంతసేపు, ఇక్కడ ఆవిడ మొహం చూడొచ్చా, ఈవిడ మొహం చూడొచ్చా, శుక్రవారమా మంగళవారమా అమావాస్య, ఈ దరిద్రం వదిలేయాలమ్మా. ముందు శవం మొహం చూడు, హాయిగా వెళ్ళి జీవితాన్ని గురించి ఆలోచించి 10 నిమిషాలు, వెంటనే వైరాగ్యం వస్తుంది. స్తోత్రం అర్థం ఎవడు చెప్పక్కలు. మనకి సెంటిమెంట్లు ఎంతసేపు, ఇక్కడ మంగళవారం చూడొచ్చా, బుధవారం చూడొచ్చు, చూడకూడదు. బుధవారం నువ్వు పోతావు ఇంకా చూడక్కర్లేదు. పోయిన వాళ్ళని చూడడానికి రోజులు ఏమిటంటే అర్థం కాదు, ఓదార్చే పని అమ్మాది, వెంటనే వెళ్ళాలి. మన బంధువులు వాళ్ళు ఓదార్చాలి, దానికి ముహూర్తం. అందుకే శాస్త్రం కూడా 10 రోజుల్లోగా దోషం లేదు, అలా 10 రోజుల్లోగా దోషం లేదు, వెళ్ళేదంతా అప్పుడే వెళ్ళాలి. మనం వెళ్ళాం, బద్దకిస్తాం, అక్కడి నుంచి 3 నెలలు అయ్యాక మంగళవారం వచ్చింది, మా ఇంట్లో మా కోడలు నీళ్లు వేసుకుని, ఈ కోడలు నీళ్ళు వేసుకోవడానికి వాడు పోవడానికి సంబంధం ఏమిటి, అర్థం లేని తుంటి మీ కొడితే మూతిపళ్ళు రాలేని. ఎందుకంటే మనకు వెళ్ళడం ఇష్టం లేదు, మనకు వెళ్ళడం ఇష్టం లేదు. శవదహనానికి వెళ్ళాం, శవాన్ని మోయడానికి వెళ్ళాం, ఆ కులం వాళ్ళు బంధువులు మిత్రులు కూడా వెళ్ళారమ్మా, దరిద్రపు సమాజం తయారైంది. ఇక్కడ పెళ్లికి వెళ్ళడం కంటే నన్ను అడిగితే అటువంటి కష్టం వచ్చినప్పుడు వెళ్ళడమే చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. పెళ్లికి మనం వెళ్ళకపోయినా 100 మంది పెడతారు, భోజనాలు పెడతారు. కాబట్టి ఈ కష్టం వచ్చినప్పుడు ఎవరు వస్తారండి, మన పెంతల్లికో పెత్తండ్రికో ఎవరికో వచ్చింది, మనం వెళ్ళకపోతే ఎవరు పెడతారండి. వెంటనే పిన్ని పోయింది, బాబాయ్య బాగున్నావా, ఎలా ఉన్నావు అంటారుగా, ఎలా ఉంటావా, అయ్యా 70 ఏళ్ళు వచ్చాయి అని అమ్మాయో అబ్బాయో వెళ్ళి పలకరిస్తే అతను సంతోషించడు, దానికి ఓ లెక్క. వాడి మొహం చూడొచ్చా, వీడి మొహం చూడొచ్చా అని. నిజానికి మృతక్రియ, మృతదేహానికి జరిగే అంత్యక్రియలు సంపూర్ణంగా చూసినప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుందమ్మా, అనుమానం ఇలా ఆ ప్రక్రియ చూడాలి పూర్తిగా. భయపడకుండా పిల్లల్ని చూడొద్దని చెప్పారు, లలితమైన హృదయంతో ఉంటారు కాబట్టి స్త్రీలు కూడా ఎక్కువ పాల్గొడతారు, పాల్గొంటే నష్టమే లేదని దాని శాస్త్రం నిషేధించాలి. ద్రోణాచార్యుని అంత్యక్రియలు దగ్గరుండి కృపి నడిపించిందమ్మా, భారతం చదువుకోండి. ద్రోణాచార్యుడు అంత్యక్రియలు అశ్వత్థామ చేశాడు, కానీ కృపి దగ్గరుండి నడిపించింది శ్మశానంలో. ఎక్కడా స్త్రీలైన వెళ్ళొద్దని నిషేధం చేయలేదండి. లలితమైన హృదయం సున్నితంగా ఉంటుంది, భర్తతో అంత అనుబంధం ఉంది. ఆయన పోయేటంటే శ్మశానానికి వెడితే ఈవిడ కూడా చచ్చిపోయేంత పని చేస్తుంది అక్కడ, అందుకని వద్దమ్మా అన్నారు. పెద్ద కొడుకుని, అందులో కూడా పెద్ద కొడుకుని వెళ్ళమన్నారు. చిన్న కొడుకు 20 ఏళ్ళు ఉండొచ్చు, పెద్ద కొడుకు 60 ఏళ్ళు వయస్సు ఉండొచ్చు, ఆ ఆయన తట్టుకుంటాడు, అనుభవం ఉంది కాబట్టి వెళ్ళమని చెప్పారు. అంతకంటే ఏం లేదు, ఈ సంప్రదాయాలు అంత కొట్టుకు చావక్కర్లేదు, దాని గురించి అవగాహన చేసుకుందుకు వెళ్ళాలి మనం కూడా, కనీసం చూడాలి. అప్పుడు ఇలా ఆలోచించాలి, రేపు నేను ఇంతే కదా, ఈవేళ వాడు పోయాడు, రేపు నేను దీనికోసం ఎందుకు ఇంత ఆపత్రయపడుతున్నాం. కానీ ఉన్నంతకాలం ఏమంటాడు, కొందరు దేహం అంటారు, ఇంకొందరు పరిశోధన చేసి ఏమన్నారు తెలుసా, వేదంలోనే జరిగింది ఈ చర్చ, అన్యోంతరాత్మ ప్రాణమయ అన్యోంతరాత్మ మనోమయ అన్యోంతరాత్మ విజ్ఞానమయ, ఇదంతా వేదంలో జరిగిన చర్చే. అందుకని దేహం ప్రాణమపి, కొందరు ప్రాణం అంటారు,
ప్రాణం ఎప్పుడు ఉంటుందా? ఉంటుంది. బతుకున్నంతకాలం జాగ్రత్త అవస్థలో, అలాగే స్వప్నావస్థలో, అలాగే సుషుప్త అవస్థలో కూడా ప్రాణం ఉంటుంది. కానీ మరి శవం మృతి చెందాకే ప్రాణం లేదే, అందుకే ప్రాణం పోయింది అంటారు. మాటల్లో గమనించు, మనస్సు పోయింది, జీవుడు పోయాడు, ఆత్మ పోయింది అని, ప్రాణం పోయింది. ప్రాణవాయువు పోవడం వల్లే ఇది జరిగింది అనుమానం ఎలా. కానీ ఆ ప్రాణవాయువు ఎంతవరకు ఉన్నది, ఎక్కడికి పోయింది? అనంత వాయువుల్లో లీనమైంది అంట. కాబట్టి ఈ జీవి వాసనలతో మళ్ళీ జన్మ ఎత్తుతాడు. ప్రాణం లేకపోతేనే మన జీవుడు లేకపోవడం నిజమైతే, ప్రాణాయామం ద్వారా గంటల తరబడి ప్రాణవాయువును ఆపేయగలిగిన యోగులు ఇప్పటికీ ఉన్నారమ్మా. వాళ్ళకి ఆత్మ ఉన్నట్టా లేనట్టా, సరిగ్గా రమణ మహర్షి చేసిన అభ్యాసం అదే. వాళ్ళ దగ్గర బంధువు ఎవరో పోతే అసలు పోయింది ఎవరో తెలుసుకోవాలని ఏడవడం మానేసి 16 ఏళ్ల కుర్రాడు డాబా మీదకి వెళ్ళిపోయి వాళ్ళ పెంచండ్రు ఎలా పడుకున్నాడో అలాగే పడుకున్నాడు. ప్రాణం పోవడం అంటే ఏమిటి అని ఊపిరి బిగబట్టేశాడు. ఎంతవరకు బిగబట్టగలడో అంతవరకు బిగబట్టాడు. ఊపిరి బిగబట్టే ఉన్నాడు, శరీరం అలాగే ఉంది, లోపల నేను నేను స్ఫురిస్తూనే ఉంది. అది దేహానికి ప్రాణానికి సంబంధం లేని నేను. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే తత్వమసి, అదే అహం బ్రహ్మాసు. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి. కొంతమంది ఇంద్రియ భోగాలకు అలవాటు పడిన వాళ్ళు ఏమంటారు, ఇంద్రియాలేనండి, ఇంద్రియాలతో ఏం పొందామో ఆ అనుభూతులన్నీ మనకు ఉన్నాయి కదండి. నా చేతులు, నా కాళ్ళు, నా కళ్ళు, నా కళ్ళు చూసిందే సమాజం, నా చెవులు విన్నదే సమాజం, ఇంకేన యథో చెవులు యథో కళ్ళు, నాకు అర్థం కాదు. కళ్ళజోడు పెట్టుకుంటే కానీ మనుషులు కనపడలేదు ఇక్కడ. ఈ కళ్ళు లెక్క, కళ్ళకు కనపడతాడంటే దేవుడు వీడు కళ్ళు ఎంత గట్టిగా, అక్కడ ఉన్న మనుషులు కనపడాలంటే కళ్ళజోడు పెట్టుకుంటే కానీ కనపడలేదు ఇక్కడ. ఈ కళ్ళజోడు పెట్టుకున్న కళ్ళకి నీకు దేవుడు కనపడతాడా ఇక్కడ? దేవుడు కళ్ళజోడు ఉన్నాయా? ఇంకా అంత దౌర్భాగ్యం రాలేదు, విగ్రహానికి కళ్ళజోడు పెట్టలేదు. నీ కళ్ళజోడు పెట్టుకుంటే కానీ మీ ఆవిడ నీకు కనపడలేదు ఇక్కడ, ఆయన ఎలా కనపడతాడా? కళ్ళకున్న శక్తితో దేవుడు చూస్తారా? ఎందుకంటే అర్థం ఉందా? కంటికి కనిపించాలి, కంటి ఈయన కంటికి కనిపించాల్సిన అవసరం ఆయనకేముంది ఇక్కడ. అంచేది ఇంద్రియాల అనుభవాలన్నీ ప్రాణం ఆత్మ అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఆత్మ అందులో ఉన్నప్పుడు ఇంద్రియాల అనుభవాలన్నీ శరీరానికి అందాయి. ఇప్పుడు ఆత్మ లేకపోగానే శరీర శవానికి ఏ అనుభవాలు అందట్లా? గిల్లినా తెలియదు, కొట్టినా తెలియదు, రక్కినా తెలియదు, అంతే. ఎందుకంటే కాల్చేసినా తెలియట్లేదు కదా. అంచేది ఇంద్రియానుభూతులు పొందాలన్నా, ప్రాణవాయువు పనిచేయాలన్నా ఆత్మ ఉండవలసిందే. అంచేది దేహం కానీ ప్రాణం కానీ ఇంద్రియాలు కానీ అంతేకాదు, బుద్ధించ శూన్య బుద్ధించ బుద్ధి బుద్ధి ఆత్మ అంటారు. బుద్ధి ఎప్పుడు ఉంటుంది? నువ్వు జాగ్రత్త అవస్థలో ఉంటుంది. స్వప్నావస్థలో వెళ్ళగానే బుద్ధి ఉండదు, మనస్సే ఉంటుంది. కాబట్టి అదే కళను నిర్మిస్తుంది. బుద్ధి ఉన్నవాడికి కళ రాదు, బుద్ధి లేనివాడికే వచ్చింది లేదని చెప్పాలంటే, మనం నిజంగా జ్ఞానం పొందితే కళ రాదు. ఆత్మజ్ఞానం పొందిన మహర్షులు తమ జీవిత చరిత్రలో మేము ఈ స్థితికి వచ్చాక కళ రాలేదు మాకని చెప్పారు. అంటే కళ వాళ్ళని ఏం చేయలేదు, కళ రాదు వాళ్ళకి. బుద్ధి ఉంది కానీ మనస్సు లేదు, మనస్సు లేనివాడికి రాదు. మనస్సు ఉంటేనే వస్తుంది కాదు. అందుకని బుద్ధి నిశ్చయాత్మకం బుద్ధి అంటే అది కూడా మీరు గమనించండి, గాఢ నిద్రలో బుద్ధి లేదు, గాఢని సుషుప్తిలో ఉన్నాం మనం. అప్పుడు మనస్సు లేదుగా, బుద్ధి కూడా లేదండి. బుద్ధి ఉంటే ఏదో ఒక నిశ్చయం చేస్తుంది ఖచ్చితంగా, ఏ నిశ్చయము లేదు, నిర్మలంగా ఉన్నాం అంతే. అంచేత బుద్ధి కూడా ఆత్మ కాదు. అంతేకాదు బౌద్ధులు మొదలైన వాళ్ళు ఒక వింత సిద్ధాంతం చెప్పారు, శూన్యమే ఆత్మ నిర్వాణం అన్నారు. దాన్ని కూడా వైదిక సిద్ధాంతం ఖండించింది. శూన్యమే ఆత్మ అంటే మొత్తం ధ్యానంలో ఉంటే ఇవి లేవు, అవి లేవు, అవి లేవు, ఇవి లేవు అని అద్వైతాన్ని వాళ్ళు అంగీకరిస్తూనే ఏమీ లేనితనం ఏది ఉందో అదే మిగిలింది అన్నారు. ఏమీ లేనితనమే సృష్టికి ముందు ఉంటే ఇవన్నీ రావు. ఇవన్నీ ఉన్నాయి వచ్చాయి అంటే అది అన్నీ ఉన్నది తప్పితే ఏమీ లేనిది కాదు. అందుకే ఒక వైదిక ఋషులు మాత్రమే సృష్టికి మూలం శూన్యం కాదు, పూర్ణం అని చెప్పారు. ఖచ్చితంగా ఆకుకూరల వాడు వస్తాడు పొద్దున్నే, ఆ బుట్టలోనూ రకరకాల గోంగూర, తోటకూర, మెంతికూర, పాలకూర, మధ్యలో మళ్ళీ 2 బీరకాయలు, 2 సన్నానపకాయలు అన్నీ పెట్టుకుని ఎవరో అడుగుతారు, నేను ఆనపకాయలు పట్టుకొస్తాడు. వాడు పొద్దున్న 6 గంటలకు వచ్చినప్పుడు మనం ఖాళీ చేసుకుని బయటకు వచ్చి ఆ ఆకుకూరల్లో మనకు కావలసినవి తీసుకుంటే ఉంటాయి. కానీ వాడు 4 వీధులు తిరిగి 9 గంటలకు మొత్తం అమ్మేసి బుట్ట ఖాళీ చేసుకుని పూల రంగంలో వెళ్ళిపోతూ ఉంటే ఏమున్నాయంటే ఏమీ లేదు. అంటే ఆకుకూరలో అన్నీ ఉన్నప్పుడు పూర్ణంగా ఉంది కాబట్టి నువ్వు కోరిన మెంతికూరో పాలకూరో గోంగూరో వస్తుంది. కానీ ఖాళీ బుట్ట ఉన్నాక ఏదీ రాదుగా. అందుకే పూర్ణం నుంచే ఈ సృష్టి వస్తుంది తప్ప శూన్యం నుంచి వచ్చే అవకాశం. అంచేత శూన్యం కూడా ఆత్మ అండం తప్పు. శూన్యమైతే మాట్లాడేందుకు ఎవడు ఉంటాడు ఇక్కడ? అంచేత దేహం కానీ ప్రాణం కానీ ఇంద్రియాలు కానీ బుద్ధి కానీ శూన్యం కానీ ఇవన్నీ ప్రాణం అనుకోవడం. స్త్రీ బాలంధజుడోపమా స్వకమితి భ్రాంత భృశం వాదినక. అజ్ఞానంతో మాట్లాడుకోవడం, అహంకారంతో భృశం వాదినక. ఏదో ఎక్కువ వాదనలు సిద్ధాంతాలు చేస్తారు కానీ
అసలు మూలం ఎక్కడుందంటే మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. ఒక మాయాశక్తి కారణంగా ఈ మహావ్యామోహం మనని ముంచెత్తుతుంది. అంతవరకు పిల్లలు లేనప్పుడు లేని వ్యామోహం పిల్లాడు పుట్టగానే ఎలా వచ్చిందండి? మహామాయా కాదా? ఆలోచించండి. అంతవరకు ఇద్దరే గడిపేశారు కదా. వీళ్ళు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. నాకోసం నువ్వు, నీకోసం నేను, జూయట్లు కాకిరెట్లు అన్ని పాడేసుకున్నారు కదా. రెండేళ్లు కాగానే కొట్టుకు చచ్చిపోతున్నారు ఏంటండి? నాకు అర్థం కాదు. ప్రేమించుకుంటే ఏం ప్రేమించుకున్నారు? ఇదేనా కొట్టుకోవడమా? అంటే ఎవరి బాధ్యత? ఎవరికీ లేనప్పుడు, పెళ్లి కానప్పుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వీళ్ళింట్లో ఉన్నప్పుడు హోటళ్ళకి తిరగడానికి, సినిమాళ్ళకి తిరగడానికి సరిపోతుంది ఈ ప్రేమించుకోవడం. కానీ పెళ్లి చేసుకుని కుటుంబం అంటూ పెట్టాక అద్దె కట్టాలి, గ్యాస్ పంట తెచ్చుకోవాలి, కొరియర్ చూసుకోవాలి, స్విగ్గీ జొమాటోలు చూసుకోవాలి, ఈ ఖర్చులన్నీ వచ్చాక నేను పెట్టాలా అంటే నేను పెట్టాలా అని దెబ్బలాడుకుంటారు. అంతే కదా. ఇప్పుడు మీ ప్రేమ ఏమైంది? ఒకరి కోసం ఒకరు కాదు, ఇక్కడ దెబ్బలాడుకునే స్థితికి వచ్చింది. అంతకుముందు ఉన్న ప్రేమ ఎందుకు? ఇదే మహామాయ. నీ కోసం నేను, నా కోసం నువ్వు అని వారు వీరని మాట్లాడుకుని 6 నెలలు కాకనే ఎలా మారిపోయిందండి? ఇది మాయ, ఈ ప్రేమ మాయ. అలాగే బిడ్డలు పుట్టినంతకాలం డేరేకున్నాం, పుట్టిన తర్వాత పుట్టాడు బాగానే ఉంది, అమ్మయ్యా అమ్మయ్యా అని పండుగలు చేసాం, వాడికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి కాస్త బెంగట్టేసుకున్నాం, పుట్టకపోయినా బాగుండేది, అయిపోయింది ప్రేమ. పుట్టాడు వాడిని బళ్ళో చేర్చాం, వాడు సరిగ్గా మార్కులు రావట్లే, ఏమిటో చదువురాని బిడ్డ, ఉన్నా ఒకటే పోయినా ఒకటే, వెళ్ళిపోయింది ప్రేమ. మొత్తం ప్రేమానుబంధాలన్నీ మాయ. ఎవడి 10 ఏళ్ల కొడుకుని మీ నాన్నగారి గురించి నేను అభిప్రాయం చెప్పానండి, మై ఫాదర్ ఈజ్ రోల్ మోడలో, రోకల్ మోడలో అంటాడు కూడా, రోల్ మోడల్. ఎందుకంటే ఈ సన్నాసి అంతకంటే ఏమన్నీ చూడాల. ఈ తండ్రి కూడా ఏమనుకోండి, మా వాడికి నేనంటే చాలా ఇష్టం, ఇదో అజ్ఞానం వీడికి. రోల్ మోడల్ స్కూల్లో కూడా వాట్ యు వాంట్ టు బీ అని కానీ, ఐ వాంట్ టు బీ లైక్ మై ఫాదర్ బికాజ్ మై ఫాదర్ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఏదో చెప్తాడు. ఇక్కడ ఈ సన్నాసి సంతోషిస్తాడు. వాడికి 20 ఏళ్ళు వచ్చాక మీ నాన్నగారి గురించి మీ అభిప్రాయం చెప్పమానండి. మా నాన్న గొప్పవాడగానే ఆయన కొన్ని విషయాలు తెలియవంటాడు, ఎందుకంటే వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చింది ఇక్కడికి, విషయం అది. దానికి వీడు అంగీకరించడు కదా. ఈ తండ్రి కూడా గర్ల్ ఫ్రెండ్ అనే ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, కానీ కొడుకు ఒప్పుకోడుగా. అందుకని వీడికి 20 ఏళ్ళు రాగానే మీ నాన్నగారి గురించి, రోల్ మోడల్, రోకల్ మోడల్, మా నాన్నగారు గొప్పవారండి కానీ ఆయన కొన్ని విషయాలు తెలియదు. వీడు కొన్ని తెలియడం మొదలైంది ఇక్కడ. 30 ఏళ్ళు వచ్చాక వాడికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చాక 36 లక్షల ప్యాకేజీ ఉండగా, 3 లక్షల జీతం ఉండగా వాడితో మాట్లాడండి. అప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగం, 3 లక్షల జీతం, కొత్తగా పెళ్ళయింది, అందమైన భార్య వచ్చింది. వాడికి ఏం మాట్లాడారంటే, ఏమిటో పెద్దవాళ్ళని అంటే బాగుండదు కదని ఫూలిస్ట్ అండి. డైరెక్ట్గా ఫూల్ అంటే బాగుండదు కదా, ఎందుకని ఫూలిస్ట్ అండి. మా నాన్నగారు ఏమిటో పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేసుకుంటా పల్లెటూళ్ళు అలా ఉండిపోయారు. ఆయన రిటైర్మెంట్ అప్పుడు జీతం 30,000 అండి, నాది ప్రారంభమే 3 లక్షలండి. తండ్రి మూర్ఖుడు కింద కనబడ్డాడు. అదే 40 ఏళ్ళు వచ్చాక అదే కొడుకుని మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని ఏమంటాడు తెలుసా? పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్తారు, ఏంటంటే కొన్ని నిజాలు ఉంటాయంటాడు. ఎందుకని వాడికి ఇద్దరు పుట్టి కొడ్డం మొదలెట్టారు. వీడికి ఇద్దరు పుట్టారు కదా, వాళ్ళకి 10-15 ఏళ్ళు వచ్చాయి, మొట్టికాయలు వేస్తున్నారు. ఇక్కడ చెప్పిన మాట విన్నవాడు కొడుకు, విన్నట్టు నటించేది కూతురు కదా. అందుకని ఇద్దరు మొట్టికాయలు వేస్తుంటే పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్తారు ఏంటండి, కొన్ని ఉంటాయి అంటే అర్థమైపోయింది. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాక ఏ కొడుకునైనా మీరు గమనించండి, మా అన్నాల బల దగ్గరకు వచ్చిన మా నాన్న మా అమ్మ అని పాఠాలు చెప్పడమే ప్రమాణం. ఎందుకంటే వాళ్ళిద్దరు అప్పటికే వెళ్ళిపోయారు పైకి. ఇప్పుడు ఏ ప్రేమను మీరు నమ్ముతారు? ఇదే మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహం. ప్రత్యక్షమైన ఉదాహరణ, పిల్లల్ని గమనించినా పెద్దల్ని గమనించినా అర్థమైపోతుంది. ఒక వస్తువు తెచ్చి పెట్టుకున్నాం ఇంట్లో ఏదో అనుకోండి, అది ఒక చోట పెట్టాం, అది వచ్చాక అనుకోకుండా 2 దుర్ఘటనలు ఏమన్నా జరిగాయి అనుకోండి, ఎవరో వచ్చి ఈ వస్తువు వల్ల జరిగాయని కానీ తీసి పారేస్తున్నావా లేదా? అంతకుముందు తెచ్చే వరకు ప్రాణం తీసావు, ఇప్పుడేమో తీసవతలు పారేస్తున్నావు. ఈ వస్తువు మీద ప్రేమ నీకేమైంది అంటే, వస్తువు నువ్వు ఎందుకు ప్రేమించావు సరిగ్గా ఆలోచించు. నీకోసం ప్రేమించావు, వస్తువు కోసం కాదు. నీకు శుభాలు జరగాలని ప్రేమించావు, నీకు అశుభం జరగానే తీసి పారేస్తున్నావు. దాన్ని మనుషుల్నైనా అంతే, మనకు ఉపయోగపడితే ఉంచుతాం లేదా తీసి పారేస్తాం. డబ్బు సంపాదించకపోతే తల్లిదండ్రులు కూడా పనికిరారు. ఇవాళ చచ్చే వరకు సంపాదిస్తూ ఉండాలా? జ్ఞానం సంపాదించాలని ఒక్కడికి లేదండి. ఏ డబ్బులు ఇవ్వరని తెలిసినా జ్ఞానం కోసం వచ్చిన మీకు అందరికీ నమస్కారం, మీకు అందరికీ నమస్కారం. జ్ఞానం కోసం పుట్టాలి, జ్ఞానం కోసం పెరగాలి. డబ్బులు ఏమిటండి, ఇస్తారు పోతాయి, ఎంతకాలం ఉంటాయి ఇవి? ఇదే మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. ఈ మాయాశక్తి మనం ఏం చేస్తుంది అంటే, వస్తువుల విషయంలో, మనుషుల విషయంలో పచ్చి మోసంలో పడేస్తుంది. నమ్మేస్తున్నాం ఏదో పెంచేసుకుంటున్నాం. ఇక్కడ చివరికి వాళ్ళు వ్యతిరేకంగా ఉండేసరికి క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ. వ్యక్తిగతమైన సమస్యలు ఇవాళ సమాజంలో చాలా ఉన్నాయండి.
తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తికి నమస్కారం. ఇప్పుడు జీవితం మొత్తం స్వప్నం లాంటిది అని చెబుతున్నాడు ఏడో శ్లోకంలో. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంకరణతో యోభూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరేందు సదృశ్యః, సూర్యగ్రహణం వచ్చింది. రాహుగ్రహాన్ని కేతుగ్రహాన్ని ఛాయాగ్రహాలు అంటారు. ఎప్పుడో కనిపెట్టారు మన వాళ్ళు అవి ఛాయాగ్రహాలు, నిజమైన గ్రహాలు కావని. అందుకే మనకి ఈ సప్త గ్రహాల గురించే వివరాలు అంటే ఈ రెండు ఛాయాగ్రహాలు అంటారు. వాటికి మనం భయపడాల్సిన అవసరం లేదమ్మా. రాహుదోషం కేతుదోషం అనగానే పరిగెట్టేసి పూజలు చేయక్కల. అవి ఛాయాగ్రహాలు, గ్రహాల కింద గ్రహాలు, అవి నిర్ణయం చేస్తాయి. అంత కంగారు పడిపోకూడదు ప్రతి కూడా. అంత కావాలంటే శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించండి, పరమశివుని ఆరాధించండి, లలితా పరా భట్టారికిని ఆరాధించండి. ఈ మొత్తం గ్రహాల సంగతి అంతా ఆవిడ చూసుకుంటుంది, తిరుగులేదు ఇంకా ఒక్కలే. సూర్యందు భౌమ బుధ వక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాస దాస చరమావధి దాస దాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఎంత గొప్ప శ్లోకం. సూర్య సూర్యుడు, ఇందు చంద్రుడు, భౌమ భూమి కుమారుడైన కుజుడు, బుధ బుధుడు, వాక్పతి గురువు, సౌరి శని, కావ్య శుక్రుడు, అలాగే స్వర్భాను రాహువు కేతువు, వీళ్ళందరూ కూడా సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి వీళ్ళ ఆలయాల ముందు పొద్దున్నే దర్శనమీ స్వామి దర్శనమీ స్వామి అని ఏడుస్తూ ఉంటారమ్మా. ఈ నవగ్రహాలక మనం భయపడేది, ఈ నవగ్రహాలక మనం భయపడేది. ఇవాళ నవగ్రహాల చుట్టూ తిరిగే వాళ్లే ఎక్కువ. అసలు దేవుణ్ణి వదిలేసేసి మొన్న భీమవరంలో చూశాను నేను, ప్రసంగం ఇస్తూ పెడితే నా గదిలోంచి ఈ శివాలయం కనపడుతుంది. ఆ గదే ఇమ్మని ఎప్పుడు అడుగుతాను నేను, ఎందుకంటే పొద్దున్న లేవగానే శివాలయాన్ని చూడొచ్చు హాయిగా. అక్కడ నేను చిత్రం చూశా సోమవారం, ఆ శనివారం ఆవిడ శనిత్రయోదశి. శివుడు చుట్టూ ఒక్కడ తిరగట్లేదండి, నవగ్రహాల చుట్టూ పాతిక మంది తిరుగుతున్నారు. అయ్యి బాబు అసలు దేవుడు ఏమైపోయాడు రా అనుకున్నాను నేను. ఈలోపు ఇంకో చిత్రం జరిగింది, చాలా సరదాగా ఉంటుంది చెబితే మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటారు. ఓ 10 మందో 20 మందో తిరిగేస్తున్నారు నవగ్రహాల చోట, చిన్న చోటు అది, చిన్న తక్కువ చోటు, అందులోనే తిరిగేస్తున్నారు ఇరుక్కొని. సరే బాగానే ఉందని నేను చూస్తున్నా సరదాగా, దాంట్లో కొన్ని గ్రహించే విషయాలు ఉంటాయి కదా. చూస్తే ఒక కుర్రాడు ఉన్నాడు, వాడికి 25 ఏళ్ళు లోపే ఉంటాయి. వాడు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు, పాపం వీడికి ఏం కష్టం వచ్చిందో ఎవడేం చెప్పాడో తిరుగుతున్నాడులే అనుకుని. ఈ లోపు వాడు ఉన్నట్టుండి ఆర్బిట్ మార్చాడు, తిరిగే కక్ష మార్చాడు. ఎందుకంటే ముందు 18 ఏళ్ళు అమ్మాయి వచ్చింది తిరగడానికి. నాకు మతిపోయింది అసలు. అయ్యి బాబు ఇంతవరకు 70 ఏళ్ళు ఆవిడ వెనకాల తిరుగుతున్నాడు, నెమ్మదిగానే తిరుగుతున్నాడు. ఆ అమ్మాయి కనపడేసరికి ఆర్బిట్ మార్చాడు, చంద్రయాన్ 2 మార్చినట్టే. నేను ఇదేంటి అని చూసి చూస్తే అప్పుడు నాకు అర్థమైంది, ఎంతకీ వీడు శని వదిలించుకుందుకు వచ్చాడా, శని పట్టించుకుందుకు వచ్చాడా. ఇది జీవితం. వేదాంతం అంటే అక్కడ ఉంటుంది, ప్రతి సంఘటనను పరిశీలించండి, వదిలేయకండి. గొప్ప ఉపన్యాసం కంటే గొప్ప ఉదాహరణలో బాబు నా జన్మ చరితార్థమైంది అనుకున్నాను. మార్చేసేటంటే వీడు నవగ్రహాలతో పోయి ఈ గ్రహం పట్టుకుంది. ఇప్పుడు వీడు శని వదిలించుకుంటాడా, కొత్త శని తగిలించుకుంటాడా, ఈ వ్యామోహంలో పడకపోతే సుఖంగా ఉంటాడే, పను కుర్రాడు ప్రదక్షిణాలు చేస్తున్నాడో సంతోషించాడు. ఇప్పుడు వాళ్ళకి మనం కొత్త జ్ఞానం బోధించగల, ఏదో చేస్తున్నాడుగా, రేపు పొద్దున ఈశ్వరుడు చుట్టూ తిరుగుతాడు, దానికేముంది, వీళ్ళు కూడా ఆయన స్వరూపమే కదా, నష్టమేం లేదు. అటువంటి వాళ్ళని పాడు చేయగల. కానీ ఆర్బిట్ ఎందుకు మార్చాడు, కక్ష ఎందుకు మార్చాడు, వీడి దృష్టి మారిపోయింది. ఇప్పుడు అమ్మాయి ఆకర్షణ కావాలి వీడికి. ఇప్పుడు శని వదిలినట్ట వచ్చినట్ట, మనం సరిగ్గానండి రిటైర్ అయ్యి పెన్షన్ వచ్చిన తర్వాత ఓ 25 లక్షలు చేతికి వచ్చింది అనుకోండి, దాన్ని బట్టికెళ్ళి షేర్లో పెడతామే, అదేనమ్మా శని పెట్టించుకోవడం అంటే. ఇంత డబ్బు ఏం చేసుకుంటాం, ఇంత డబ్బు ఏం చేసుకుంటామని షేర్లో పెట్టేస్తాం, మొత్తం పోతుంది. అప్పుడు ఈ తండ్రిని ఇంట్లో పిల్లలు ఎలా చూస్తారో తెలిసి ఇంకా అప్పుడే జాగ్రత్తగా పొదుపు పథకాలు ఏమిటో పెద్దవాళ్ళని ఆడిటర్లనో వాళ్ళనో వీళ్ళనో బ్యాంకు మిత్రులను అడిగి తెలుసుకొని కాస్త జీవితాంతం మాకు నెలకో 10,000 వచ్చేలా ఏం చేయాలో తెలుసుకో. అంతేగాని షేర్లో పెట్టమంటే పట్టుకెళ్ళి 25 లక్షలు పోతే, లేకపోతే ఇంకా కాస్త ఇంకా బుద్ధిహీనుడు ఒకడు ఉంటాడు, కోడలకో కొడుక్కో కూతురుకో అల్లుడికో రాసేస్తాడు మొత్తం, శ్రీమద్ రమణ గోవిందో హరి. షేర్లో పెట్టిన తర్వాత అయినా వస్తుంది, ఇప్పుడు ఇది అసలే రాదు. ఇది ఇచ్చేటప్పుడు మాత్రం చక్కగా 2 సార్లు కాఫీ ఎక్కువిస్తారు, పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాఫీ కాదమ్మా విషం ఇస్తారు, అది కూడా మనమే కొనుక్కోవాలి, వాళ్ళు కొనరు డబ్బులని.
ఎవడమ్మా నేను డబ్బులు ఇక్కడ స్థిరాస్తి ఇవ్వడం తప్పండి, చరాస్తితో మొత్తం వాడేలా, నీకున్నది అదే ఆధారం. మా అబ్బాయికి అడిగాడండి ఇచ్చేసానండి అన్ని వాడు ఏం చూసుకునేది, అంత్యక్రియలు ఒకటే చూస్తాడు ఆయన, అది కూడా అనుమానమే. ఇవ్వకూడదు, ఆస్తి మన పేరే ఉంటుంది ఖచ్చితంగా. పెద్దవాళ్ళకి దండం పెట్టి చెబుతున్నా, దయచేసి జాగ్రత్త పడండి. పేపర్లో వార్తలు నేను చూడలేకపోతున్నానమ్మా, చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఐవేజ్ అనుభవించమన్నాడు, మీకు నాలుగు ఇళ్ళు ఉన్నాయి, నాలుగు ఇళ్ళు మీ పేరు మీదే ఉండాలి, అతి తీసుకోమన్నాడు. కావాలంటే డబ్బులు కావాలి, అతి వసూలు చేసుకో, ఇల్లు పెట్టరు. ఇల్లు పెట్టామంటే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అని ఇల్లు పీకేస్తాడు, డెవలప్మెంట్ అంటాడు, నువ్వు నాశనం అయిపోతావు. ఇక్కడ నేను బతుకున్నంతకాలం ఇది ఉండాల్సిందే, మా నాన్న ఇచ్చాడు నాకు ఇదని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో అది ఉంటేనే వృద్ధుల జీవితాలు రక్షింపబడతాయమ్మా, ఒక కొడుగ్గా చెబుతున్నాను. అనుమానం వెళ్ళా. మా అమ్మగారు సురక్షితంగా ఆనందంగా 97 ఉందంటే మా నాన్నగారు తెలివమ్మ, ఆయన 2 ఎకరాలు ఆవిడ పేరు మీద పెట్టాడు. మా మీద కూడా ఆయనకి ఏం నమ్మకం లేదు, మాకు నమ్మకం లేదు, 2 ఎకరాలు పెట్టాడు. శుభ్రంగా చెప్పాడు పోవడానికి ముందే, తేడా వస్తే ఉండదు రబ్బా, అది అమ్మకి వెళ్ళిపోతున్నారండి, తేడా రాలేదు, ఎందుకు వస్తుంది 2 ఎకరాలు ఉన్నాక. మేము బాగా చూడడం ఒకటే కాదు, ఆస్తి ఉండడం కూడా ఒక కారణం, ఒకటి నిజాయితీగానే లేకపోతే చూడరండి ఎవరన్నా, ఎవడో మమకారం అని కూడా ఒకడు చూస్తాడు, మిగిలిన వాళ్ళు వదిలేస్తారు. ఉంది అది కాపాడము, ఆ పంట వచ్చింది ఆవిడ పేరు మీదే పెట్టాం, ఆవిడ వైద్యానికి ఖర్చులకి ఏదైనా ఏముంటుంది, వైద్యం ముసలాళ్ళకి ఏదో ఉపయోగించింది, తర్వాత మేమే పంచుకుంటామమ్మా, ఎక్కడ పోతుంది. కానీ ఉండగానే లాగేస్తే అశ్రద్ధ అయిపోతుందండి అది. ఈ మాయ బంధాల పట్ల మనం జాగ్రత్తగా ఉంటే కొడుకులు కూతుళ్ళు భార్యాభర్తల బంధాలు కూడా అలాగే ఉన్నాయి, వీటి పట్ల జాగ్రత్తగా ఉంటే అదే గొప్ప జ్ఞానం. ఎందుకు ఉండలేకపోతామంటే కలయన జీవితాన్ని నిజం అనుకుంటున్నాం. అందుకే రాహుగ్రస్త దివాకరేందు సదృశక మాయా సమాచ్ఛాదితగా, రాహు అడ్డం రావడం వల్ల సూర్యుడు నీకు కనపడలేదు, కానీ సూర్యుడి గ్రహణం ఏంటండి, అర్థం లేకుండా సూర్యుడిని పట్టుకునే శక్తి ఎవరికైనా ఉందా అసలు? కొన్ని కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ ఉంటే ఎవడ పట్టుకుంటాడు, రాహు ఎవడని అక్కడ దగ్గరికి వెళ్ళాడా? నీకు సూర్యుడికి అడ్డంగా రాహు వచ్చాడు, అందువల్ల నీకు కనపడడం లేదు. సూర్యుడికి ఏం గ్రహణం లేదండి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండూ అబద్ధం. ఆ మాటకు వస్తే సూర్యోదయం సూర్యాస్తమయం అబద్ధం, ఇక్కడ సూర్యుడికి అస్తమయ ఉదయాలు ఉండవు, ఒకే కాంతితో ఎప్పుడూ ప్రకాశిస్తున్నాడు. భూమి తిరుగుతూ ఉండడం వల్ల సూర్యకాంతి కిరణాలు మన దగ్గరకు వస్తున్నాయి, ఉండడం వల్ల కనపడుతుంది. అది కూడా ఎర్ర కిరణాలు ఎందుకు కనపడితే ముందు, ఎరుపు రంగు ముందు అన్నిటికంటే మన కంటికి ఎక్కుతుంది వెంటనే, అందుకే డేంజర్లన్నీ ఎరుపు గుర్తు పెడతారు రోడ్డు మీద. అది అర్థమైతే సూర్యోదయం అర్థమైంది. సూర్యకాంతి అప్పుడు 9-7 రంగుల కిరణాలు ఉంటాయి కదా, సప్తవర్ణాల కిరణాలు వస్తాయి సైన్స్ ప్రకారం, అందులో ఎరుపు రంగు తొందరగా నిన్ను చేరుతుంది. అందుకే సూర్యుడు కిరణాలు రంగులు మారితే గమనించిన బూడిద రంగులోకి, తెలుపు రంగులోకి, నలుపు రంగులోకి వస్తాయి, అంటే మిగిలిన కిరణాలు తర్వాత వచ్చాయి, ముందు ఎరుపు రంగు వచ్చింది, తెక్కమని కొట్టింది, ఎరుపు రంగుకి ఆ శక్తి ఉంది. అందుకే ఎక్కడ డేంజర్ మార్కున్నా ఎరు పెడతారు. రాత్రిపూట పనులు చేసేవాళ్ళు ఎర్రటి బట్టలు వేసుకుంటారు, కనబడుతూ ఉంటాయని. ఎరుపు డేంజర్ అని ఎందుకన్నారంటే ఎందుకు స్పష్టంగా కనపడుతుంది అక్కడ. అంతేగాని సూర్యోదయం సూర్యాస్తమయం లేదండి, ఉంటే మనకి ఇక్కడ అస్తమయంగా కానీ అమెరికాలో ఉదయం అవుతుంది, మనకు ఉదయం కాకుండా అక్కడ అస్తమయం. సూర్యుడికి ఉదయాస్తమయాలు మిథ్య, కానీ మన ఉదయిస్తు భానుడు ఉల్లి పూచాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడిచాయ, అస్తమిస్తు బాలుడు ఆవ పూచాయ, ఆవ పువ్వు మీద అద్దంపు పొడిచాయ అని పాటలు పాడుకుంటున్నావా లేదా? శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. చిన్నపిల్లల చేత ఈ పాటలు పాడించాలమ్మా, వాళ్ళకి ఒక్కొక్క దశ సూర్యుడు అలా పైకి వెళ్ళడం మళ్ళీ పడిపోవడం చూస్తే నేను కూడా జీవితంలో ఇలాగే ఎదిగి పడిపోతా, దానికి సిద్ధంగా ఉండాలని అర్థమవుతుంది వాళ్ళకి. ఈ పాట చెప్పి చూపిస్తే అర్థం అది. ఉదయిస్తాడు పొడుస్తూ బాలుడు, జామెక్కి బాలుడు, గడియెక్కి బాలుడు, మధ్యాహ్న బాలుడు, మువ్వన్నె బాలుడు, వాలుతూ బాలుడు, అస్తమిస్తూ బాలుడు, చివరికి కృంకుతూ బాలుడు, గుమ్మడి పువ్వు చాయ, గుమ్మడి పువ్వు మీద కుంకం పువ్వుడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. పొడుస్తూ ఉన్నప్పుడు అందంగానే కృంకుతూ కూడా ఉన్నాడు, అక్కడ పొగడ పువ్వు, ఇక్కడ గుమ్మడి పువ్వు. అంటే మన సంస్కృతి ఈ పాట ద్వారా ఏం చెబుతోంది, నువ్వు పుట్టినా ఎదిగినా ఆకాశంలో మధ్యలో ఉన్న, నడి వయస్సులో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న, చివరికి మరణించిన, ఎప్పుడూ నీ జీవితం పువ్వే, నీ జీవితం పువ్వే, నువ్వు వజ్రం అని చెబుతున్న పాటమ్మ. ఇటువంటి సాహిత్యం హిందూ ధర్మంలో తప్ప మరో చోట కనపడదు. ఆ మహాకవులకి నమస్కారం, ఎవరు రాశారు తెలియదు ఈ పాట, మా అమ్మ చెప్పింది నేను చెప్పాను. పైగా స్త్రీల కల్పన అండి ఈ పాట, పురుషులు కాదండి. ఆ సాహిత్యం చూస్తే అర్థమవుతుంది, గ్రామీణ స్త్రీలు కల్పించిన వ్యవహారం ఇది. ఏమి సాహిత్యం, పైగా ఉల్లిపొర ఉగ్ర, ఊ అంటే ఉల్లి ఉగ్ర, ప్రాస కూడా లెక్క. పొడుస్తూ బాలుడు, పొగడ పువ్వు చాయ, పొగడ పువ్వు మీద పటికెంపు పొడిచాయ, మళ్ళీ పాయే ప్రాస కూడా పాటిస్తూ ఎక్కడ మర్చిపోయే అవకాశం లేకుండా ఇటువంటి పాటలు పిల్లలకి నేర్పి పాటించాలి.
పాడించేలా చేయాలి. దాంతో కొంచెం ఎదుగుతున్న కొద్దీ ఇలా ఇలా ఎదిగి సూర్యుడు ఇలా కృంగిపోయాడు కదా, మనమేనా అంతేనమ్మా, ఎదుగుతాం ఎదుగుతాం ఎదుగుతాం, 50 తర్వాత వృద్ధాప్యం వస్తుంది, కృంగిపోతాం. కానీ ఎప్పుడూ పువ్వులానే ఉన్నాం కదా, ఎప్పుడూ వజ్రాల పొడిలోనే ఉన్నాం కదా, ఆ ఆత్మజ్ఞానంతో ఉంటే ఎప్పుడూ పువ్వులాగే ఉంటామని చెప్పాలి. చచ్చిపోవడానికి భయపడకుండా చేయాలి. మన మరణం అనేది జీవితంలో ఒక భాగం. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే జీవితానికి పుట్టుక మరణం ఉంటాయి. ఇదొక భాగం, అదొక భాగం. దీనికి సిద్ధపడ్డాం, దానికే సిద్ధపడ్డాలి. ఒకటే పుట్టుకి మరణానికి తేడా, దయచేసి గుర్తుపెట్టుకుందాం. పుట్టినప్పుడు అందరూ నవ్వుతారు, మనం ఏడుస్తాం. వెళ్ళేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి, అందరూ ఏడుస్తారు, తప్పదమ్మా. అదే జీవితం. అందరూ నవ్వుతూ ఉన్నారు, మా అబ్బాయి పుట్టాడు, ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు ఇక్కడ. అందుకే సరిగ్గా రివర్స్, వెళ్ళిపోయేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి జీవితం పట్ల సంతృప్తితో. మిగిలిన వాళ్ళు ఎలాగో ఏడుస్తారు. అంచేత ఏ మతమైనా ఏ శాస్త్రమైనా మనిషికి నేర్పవలసింది నేర్పగలిగింది రెండే, సంతోషంగా బతకడం, ధైర్యంగా మరణించడం. ఇంతకంటే ఏమి నేర్పక. ఒక మతం నుంచి, ఒక పూజ నుంచి, ఒక ఆధ్యాత్మికత నుంచి, ఒక శాస్త్రం నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే సంతోషంగా బతకడం నేర్పకపోతే జీవితం ఎందుకండి ఇక్కడ, ధైర్యంగా బతకడం నేర్పకపోతే. ధైర్యంగా బతకడం, సంతోషంగా మరణించడం. వెళ్ళిపోయేటప్పుడు సంతృప్తిగా వెళ్ళిపోవాలి. అన్నీ పొందాం కానీ ఏమిటో అది లేదు, అది లేదన్నామంటే మళ్ళీ సస్తావు ఇక్కడ. ఏదో ఉండాలి నీకు ప్రాణం పోతుంటే. ప్రాణం ఉండనప్పుడు ఇవన్నీ ఉంటాయా? ఈ మాయాశక్తి విలాసాల నుంచి బయటపడాలంటే ఇది గ్రహణాల లాంటిదని గ్రహించాలి. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్. రాహు సూర్యుడిని కమ్మలేదు నాయన, నీ కళ్ళని కమ్మాడు. కేతు ఎవడు చంద్రుణ్ణి కమ్మలేదు నాయన, నీ కళ్ళని కమ్మాడు. మబ్బులు సూర్యుడిని కమ్మాయి అంటారు అజ్ఞానపు మాట. మబ్బులు మన కళ్ళనే కమ్మాయి. మబ్బు ఎక్కడుందో సూర్యుడు ఎక్కడున్నాడండి? 9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఆయన ఉంటే, 9 కోట్ల మైళ్ళ దూరంలో, 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఆయన ఉంటే బోడి మబ్బు ఆయన ఎలా కమ్ముతుందండి? ఇది నీ కళ్ళని కమ్మింది ఇక్కడ. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం? మబ్బు నా కళ్ళని కమ్మింది అంట, మబ్బు సూర్యుడిని కమ్మింది. ఎంత విచిత్రమైన, అన్ని తెల్లాలేస్తే అన్ని అబద్ధాలే. ఏ మాటలో సత్యం లేదు. ఆ తత్వంలో గడితే సత్యం బోధపడుతుంది. అలాగే రాహు నిన్ను కమ్మాడు, ఆయన ఏం కమ్మల మధ్యలో అడ్డం రావడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడింది. ఇవ మాయా సమాచ్ఛాదిత సన్మాత్రక కరణోపసంహరణతో యోభూత్ సుషుప్త పుమాన్. నీలో ఉన్న రాహువు కూడా తొలగిపోవాలి. మాయా అంటే సన్మాత్రక, నేనున్నాను నేనున్నాను, ఐఎమ్ ఎగ్జిస్టింగ్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్ అని ఎక్కడ నేను స్ఫురిస్తుందో అక్కడ ఉండిపో. కరణ ఉపసంహరణత, ఇంద్రియాలన్నీ ఉపసంహరించు. కళ్ళతో చూడడం తగ్గించి, చెవులతో వినే తగ్గించి, నోటితో తినడం కూడా తగ్గించి. 50 ఏళ్ల వరకు మనం తిన్నది వృద్ధిశక్తులకు అందుతుంది, 50 ఏళ్ల తర్వాత మనం తిన్నది క్షీణశక్తులకు అందుతుంది. అంచేత 50 ఏళ్ల తర్వాత తిండి బాగా తగ్గించాలి. రాత్రిపూట పలహారం కూడా కాదమ్మా, ఫలాహారం చేస్తే మరీ మంచిది. ఓ 4 పళ్ళు తిని పడుకో. ఇంకా ఊరికే తోసేసి బొబ్బట్లు పులిహార తోసేసే మనకు రాత్రి కూడా చపాతీలు, అందులో ఒక 4 కూరలు, మళ్ళీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, అదో దరిద్రం ఇక్కడ, కలగూర కంపాలి, అవన్నీ తోసేసేమనుకో, రాత్రి వికారం వచ్చేసి నిద్ర పట్టబో. 60 ఏళ్ల తర్వాత అరగబోదు. 30 ఏళ్ల వాడికి వేరు, వాడు ఏం పట్టుకుంటే వాడికి ఏదో బలం ఉంది కాబట్టి కాస్త తరుగుతుంది. 60కి ఏముంటుంది ఇక్కడ? క్షీణశక్తులు వృద్ధి చెందుతాయి. క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షయం వృద్ధి రెండు శరీరం అనుకుంటాయి, ఆత్మకుండవు. అందుకే అమ్మవారిని క్షయ వృద్ధి వినిర్ముక్త, క్షయము వృద్ధి రెండూ లేనిదానివమ్మా అన్నారు. అంటే పెరిగిన వాడు తరగడం ఖాయం. నువ్వు పెరగడం మీద దృష్టి పెట్టకుండా ఉంటే తరిగే పని కూడా లేదండి. ఉన్న చోటే నాకు ఉద్యోగం ఉండి ప్రమోషన్ వద్దు అని ఎవరైనా ఉద్యోగం అన్నారనుకోండి, హాయిగా ఉంటాడు. ప్రమోషన్ కావాలనుకో, కాశ్మీర్ బొమ్మను వేసేస్తారు. అక్కడ ఉంటాడో పోతాడో తెలియదు. ఈ ఇంద్రియాలు ఉపసంహరించుకోవాలంటే ఈ కళ్ళతో చూసేవి తగ్గించుకో, ఇంకా ఆసక్తి తగ్గించుకో, 70 ఏళ్ళు వచ్చి. అలాగే చెవులతో వినేవి తగ్గించుకో. ఏమిటి సొల్లు సోది ఏమంటాం? చెవి ఫోన్ ఇక్కడ పెట్టుకుని మాట్లాడి గంటల తరపాటు మాట్లాడుతూ, అంతకంటే విచిత్రం, బండి మీద ఎడుతుంటే ఏ అంటాడు ఇలాగ, ఇది ఏం జబ్బు ఇది? ఓ చేత్తో బండి పట్టుకున్నావా, ఇలా అంటావా? ఏమైనా ప్రమాదం జరిగితే ఇప్పుడు బండి మీద కూడా అర్జెంటుగా మాట్లాడాలా? మాట్లాడేది ఏమీ లేదు, ఎవడ మీదో రాగద్వేషాలంతే, అంతకంటే లేదు. ఎవడో విడుకో న్యూస్ చెప్పాడు అంటే మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూస్తాను నేను, హైదరాబాద్లో విస్తుపోతాను. ఎంత విచిత్రంగా, ఆ కాసేపట్లో వీడు తీసి కెలికేసి 4 నొక్కులు నొక్కేస్తాడు. ఏదో కనపడింది వెంటనే స్పందించాలి. స్పందించకపోతే మా ఫ్రెండ్ యథవ ఫ్రెండ్, స్పందించకపోతే అనుకునే ఫ్రెండ్ వాడో ఫ్రెండా, వదిలిపారే యథవ స్నేహం. ప్రతిదానికి స్పందించాలండి, అవసరమా? పగటి వెళ్తురు కనపడదండి, ఇలా చూసేయడం ఇక్కడ, కళ్ళు పాడైపోయేలాగా. దాంట్లో ఏదో నొక్కేయడం ఇక్కడ,
ఈ కాశ్యపట్లో ఏమిటో తాపత్రం ఇదే, చెవులు వినకుండా చేసుకో, కళ్ళు కనపడకుండా చేసుకో, వీలైనన్ని తగ్గించి చూడడం, వీలైనన్ని తగ్గించి వినడం, సన్మాత్ర కరణోపసంహరణత యోభూత్ సుషుప్త పుమాన్, సుషుప్తిలో ఉన్నప్పుడు ఏది వినకుండా, ఏది కనకుండా, ఏది ఆలోచించకుండా ఎలా ఉంటున్నామో జాగ్రత్త అవస్థలో కూడా ఆభ్యాసమే చెయ్యాలి, ఆభ్యాసమే చెయ్యాలి. ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయేయ ప్రత్యభిజ్ఞాయతి. అది అప్పుడు ఏం తెలుస్తుంది, కలగన్నవాడు ఎవడైనా సరే పొద్దున లేవగానే ఏమనుకుంటాడు, మంచి కలో చెడ్డ కలో పీడ కలో పేడ కలో ఏదో ఒకటి రావచ్చు. రాగానే ఏమనుకున్నాడు, రాత్రి పడుకున్నప్పుడు అవన్నీ కనబడ్డాయి, పొద్దున్నే ఉంటాయి, పొద్దున్నే మెలకు రాగానే మన జీవితం మంది కళ్ళలో ఉన్నవన్నీ నిజమవుతాయి అనుకున్నావు కదా. అలాగే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆకాశంలోకి వెళ్ళగానే మరో శరీరంలోకి వెళ్ళగానే ఇవన్నీ కలకిందే కనపడతాయి ఖచ్చితంగా. అప్పుడు ఏడుస్తాడు జీవుడు ఖచ్చితంగా, గరుడ పురాణంలో చెబుతారమ్మా. ఆ ప్రాణి ఒక్కడు ప్రయాణం చేస్తున్న 10 రోజులు అక్కడే ఉంటాడండి. మన కర్మకాండ చాలా గొప్పది, 5 ప్రాణాలు విడిపోతాయని చెప్పాను కదా, 10 రోజులు అక్కడే తిరుగుతూ ఉంటాయండి. మన పెద్ద కొడుకును పట్టుకుని ఒకటి, శవాన్ని పట్టుకుని ఒకటి, శ్మశానాన్ని పట్టుకుని ఒకటి తిరుగుతూ 10వ రోజున ధర్మోదకాల సందర్భంలో బ్రాహ్మణులు చదివే మంత్రాలు వింటే అర్థమవుతుందండి. ఈ 5 ప్రాణాలని వాళ్ళు కలుపుతారు అక్కడ ఒక చోటకి. రానాయనా రానాయనా, మీ అబ్బాయి వచ్చాడు, మీ ఆనాళ్ళు వచ్చాడు, తోడళ్ళు వచ్చాడు, రానాయనా అని పిలుస్తారు. వీడు ఆ జీవుడు వస్తాడు అక్కడికి. వచ్చాక అందరి చేత నీళ్లు వదిలేలా చేస్తారు. దగ్గర బంధువులు నువ్వులు నీళ్లు విడిచిపెడతారు, దూర బంధువులు మామూలు నీళ్లు విడిచిపెడతారు. తిలోదకాలు జలోదకాలు అంటారు. ఎందుకోసమంటే ఈ నువ్వులు ఆ ప్రేత రూపంలో ఉన్నవాడికి ఆహారాన్ని అందిస్తాయి. అది ఒక ప్రత్యేకమైన సాంకేతిక పరిశ్రమ. ఖచ్చితంగా నువ్వుల నీళ్లే వాళ్ళకి అందుతాయి. మనం పాలు కాఫీ పోసేస్తే అందవు అక్కడ. ఈ పోయించడం ఎందుకో తెలుసు, పోయేటప్పుడు చెప్పిస్తారు ఖచ్చితంగా, నాన్న రుణం తీరిపోయింది, నాన్న నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. ఇదే ఆ మంత్రాల అర్థం అమ్మ. మావయ్య రుణం తీరిపోయింది, అత్తయ్య రుణం తీరిపోయింది, ఇలాగేనమ్మా. కర్మ కాలితే కొడుకు కూడా చేయాల్సి వస్తుంది కదా, గర్భశోకం ఏం తప్పుతుందా. రుణం తీరిపోయింది, రుణం తీరిపోయింది అంటే ఆ జీవుడు కూడా అందరూ వచ్చేసారు, అమెరికా నుంచి వచ్చేసారు, నీళ్ళు వదిలేసారు, అంటే నాకేం లేదన్నమాట, ఇక్కడ నా శరీరం అక్కడ కాలిపోయింది, వీళ్ళందరూ పొమ్మని చెబుతున్నారు, ఇంక నేను ఎలా ఉంటాను అని. అప్పుడు కూడా జీవుడు నదిని వదిలిపెట్టాడు. వీడి కర్మ తగలయ్యా, వాసన వాసన. అందుకే తర్వాత 10 రోజుల తర్వాత అస్థికలు కూడా అందులో కలిపిస్తారు, 2 ఎముకలు మిగిలే అవి కూడా కలిపేసావు, ఇంకా వెళ్ళిపోనాన్న. ఆ మంత్రాల అర్థం అదేనమ్మ, ఇంకా వెళ్ళిపో, ఇంకా వెళ్ళిపో. అప్పటికి ఆ జీవుడు కనిపించి ఒంటరివాడిని అయిపోయానే, ఒంటరివాడిని అయిపోయానే, ఎన్ని ప్రవచనాలు విన్నాను, ఎన్ని రామాయణ భారతాలు చదివాను, ఏదీ పనిచేయలేదే నా మీద అంటాడు. ఆ జ్ఞానం పొందడం కోసం ఇక్కడ చెబుతున్నాడు. ప్రాగ అస్వాప్సం, ఇంతకుముందు మెలకుగా ఉన్నవాడు కలగన్నాను అన్నట్టే జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినవాడు జీవితం అంతా కలే కదా, నేను గ్రహించుకోలేకపోయాను, అందరూ నన్ను వెళ్ళిపోమని చెబుతున్నారు, 70 ఏళ్ళు కూడా లేకుండా, ఇంకా సిగ్గు లేకుండా ఆ శరీరం కోసం ఉన్నా, అది ఎక్కడా కనబడడం లేదే నాకు, ఆమె ఎముకలు కూడా వెళ్ళిపోయి అని. అప్పుడు మళ్ళీ లక్ష్మీ నృసింహ స్తోత్రమేనమ్మా. బద్వా గళే యమ భట బహు తర్జయంత కర్షంతి యత్ర భవ పాశ శతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. యమభటులు నన్ను బలవంతంగా తాళ్లతో కట్టేసి చేసిన పాపాలన్నీ గుర్తు చేస్తూ కొరడాలు పెట్టి కొడుతూ ఉంటే ఏకాకినం ఒక్కడే ఉంటానయ్యా, పరవశ్యం నా ప్రాణాలు ఇతరుల చేతుల్లో ఉన్నాయ్యా, చకితం భయమేస్తుందయ్యా లక్ష్మీ నృసింహస్వామి, నన్నప్పుడు కాపాడవలసింది నువ్వేనయ్యా అని ప్రార్థన చేస్తాడమ్మా జీవుడు. ఖచ్చితంగా ప్రతి జీవుడు చేయాల్సింది, ఎవరికీ తప్పదు. అది ముందే తెలుసుకుంటే ఎంత సుఖం. ఇది ప్రబోధ సమయే ప్రత్యభిజ్ఞాయతి. ఈ మెలకుగానే ఇది కళ అని తెలుసుకున్నట్టే మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే జీవితం కళ అని దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా తెలుసుకుంటే ఆ గురూపదేశం వల్ల జీవన్ముక్తి ఇక్కడే పొందుతాం. ఈ ప్రతి అవస్థలోనూ మనల్ని మనం గమనించుకోగలగాలి.